హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కోల్కతాలోని మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, ఆమెపై హత్యకు గురైన సందర్భంగా డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. రాయదుర్గం పట్టణంలో సూపరింటెండెంట్ మాధవి ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన ర్యాలీ చేపట్టారు. ఆసుపత్రి నుండి వినాయక సర్కిల్ కూడలి వరకు హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, కోల్కతాలో 31 ఏళ్ల జూనియర్ డాక్టర్ ను కిరాతకంగా రేప్ చేసి హత్య చేయడం దుర్మార్గమన్నారు. ప్రాణాలు పోసే వైద్యులకే రక్షణ లేకుండా పోతే ఏంటంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే హంతకులను కఠినంగా శిక్షించి ముందు ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు డాక్టర్లు మాధవి, డాక్టర్ ఉమా మహేష్ మీడియాతో పేర్కొన్నారు. వైద్య సేవలు బంద్ కావడంతో అది చెప్పండి వాళ్ళకి, ఎందుకంటే హాస్పిటల్లో ఉండకుండగా రోడ్డు ఎక్కి మేము మా ప్రొటెస్టేషన్ తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, కలకత్తాలో జరిగినటువంటి మహిళా డాక్టర్కి ఇంత ఘోరాతి ఘోరంగా కిరాతకంగా అమ్మాయిని మర్డర్ చేసి రేప్ చేసి ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి మా డాక్టర్స్ ఫెడరేషన్ అంతా కూడా ఈ సంఘటనను ఖండిస్తూ ఈరోజు మేము ప్రొటెస్ట్ చేస్తూ ఆ బాధిత మహిళకి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మేము సంఘీభావం తెలియజేస్తున్నామండి. మేడం, అత్యవసర సేవలు కూడా పనిచేసినారా? 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటుంది, ఎలక్ట్రిక్ సర్వీస్ పనిచేస్తామండి. మహిళా డాక్టర్కి జరిగిన దారుణాన్ని నిరసిస్తూ జిల్లా అంతా వైద్య సంఘాలు, మా హాస్పిటల్ మొత్తం కూడా, స్టాఫ్ అంతా కూడా సంఘీభావం దానికి వ్యతిరేకంగా తెలియజేస్తున్నాం. ఇందుకు డాక్టర్కి, ఆ డాక్టర్ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కోల్కతాలో జరిగినటువంటి ఒక వైద్య విద్యార్థి హత్య రేపు దానికి ఖండిస్తూ భారతదేశం మొత్తంలో డాక్టర్లు అందరూ ఈరోజు విధులను బహిష్కరిస్తున్నాము. ఎమర్జెన్సీస్ ఒకటే చూస్తాము, మిగతా అన్నీ బహిష్కరిస్తున్నాము. ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. సార్, అట్లే వైద్యుల రక్షణ సిబ్బందికి, మిగతా స్టాఫ్ అందరికీ ప్రొటెక్షన్ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము గవర్నమెంట్ని. ఎందుకంటే మేము చేసే సర్వీసు ప్రాణాలు నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాము. కొంతమంది ఇట్లాంటి కీచకులు వచ్చి వైద్యుని, వైద్య సిబ్బందిని టార్చర్ పెట్టడమే కాకుండా చంపడం అనేది హేయనీయమైన చర్యగా అభివర్ణిస్తూ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలని మా తరఫున గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.